నమస్తే తెలుగు ప్రజల స్వాగతం భీమవరం హౌసింగ్ బోర్డులో వేయించేసి ఉన్న శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి మందిరం నందు పుష్కర మహోత్సవంలో భాగంగా మహాశాంతియాగం భక్తజన సందోహంతో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ సుబ్బరాజు దంపతులు విచేసి లోక శాంతి కోసం మన ప్రాంతంలో ఇటువంటి యాగం నిర్వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఈ సందర్భంగా స్వామిని దర్శించుకోవడం మహాభాగ్యంగా భావిస్తున్నామని అన్నారు కర్నూలు జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన డాక్టర్ ఏ మధుసూదన్ స్థానిక సిల్వర్ జూబ్లీ కళాశాలలో డిక్లరేషన్ ఫామ్ రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అందజేశారు మొత్తం పోలైన ఓట్లు పదకొండు వందల ముప్పై ఆరు కాగా డాక్టర్ ఏ మధుసూదన్ పొందిన ఓట్లు తొంభై ఎనిమిది అలాగే ఎస్ మోహన్ రెడ్డి పొందిన ఓట్లు ఎనభై ఐదు భూమా వెంకట వేణుగోపాల్ రెడ్డికి పది ఓట్లు రాగా వాల్యూడ్ ఓట్లు యాభై మూడుగా నమోదుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ క్రీడలు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలను తెలంగాణ ఆబ్కారి గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహంలోని పిల్లలకు పనులు మిఠాయిలు దుప్పట్లు పంపిణీ చేసి అనాథ విద్యార్థులతో కలిసి గెజిటెడ్ అధికారుల కేక్ కట్ చేసి గణంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు మరిపాడు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో పదవ తరగతి విద్యార్థినులకు మరిపాడు గ్రంథాలయ అధికారి డి నారాయణరావు తన కుమారుని పదకొండవ వర్దంతి సందర్భంగా విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పెన్స్ ప్రదానం చేశారు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు బొగ్గేరు వాగు నుంచి ఎస్టీ కాలనీ వరకు భారీ యంత్రాలతో పైప్ లైన్ పనులను స్థానిక సర్పంచ్ గాలిపోయిన చిన్న సుబ్బమ్మ తనయులు గాలిపోయిన రామ్మోహన్ చొరవతో రాబోయే వేసవి కాల్లోని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో ఎక్కడ తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పనులు వేగవంతంగా సాగుతున్నాయని చెప్పారు ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో రోడ్డు విస్తరణ కార్యక్రమం మలుపు తీసుకుంది గురువారం నర్సీపట్నం అభివృద్ధి కమిటీ పేరుతో భారీ సంఖ్యలో ప్రజలు ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వం ప్రతిపాదించిన వంద అడుగులు కాదని నూట ఇరవై అడుగుల రోడ్డు విస్తరించాలని ప్లక్కార్లు ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు విశాఖ గాజువాకలోని ఆగనంపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు ఏపీ థర్టీ త్రీ బి నైన్ వన్ డబల్ సిక్స్ ఫ్యాషన్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను వెనక నుంచి వస్తున్న బొగ్గుల కొంది ఈ సంఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు విశాఖ నగరంలోని భారతి స్టేడియంలో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది ఓట్ల లెక్కింపు ప్రక్రియకు కావలసిన సౌకర్యాలు తీసుకోవాల్సిన పకడ్బందీ జాగ్రత్తలు చేపట్టారు ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు టీఎస్పీ ఎస్సీ నిర్వహించిన పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించాలని గ్రూప్ వన్ పరీక్షలు రద్దు చేయాలని టీఎస్పీ ఎస్సీ కమిటీ సభ్యులను చైర్మన్ను సస్పెండ్ చేయాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్తూపం వద్ద బీఎస్పీ ఆధ్వర్యంలో ప్రకార్డులతో నిరసన తెలిపారు జగిత్యాల పాత బస్టాండ్ చౌరస్తా ప్రధాన కూడలి వద్ద ఏబీవీపీ విద్యార్థులు ఆధ్వర్యంలో టీఎస్పీ ఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు జరిగాయని అన్నారు తెలంగాణ వచ్చాక గత ఎనిమిది సంవత్సరాల నుండి ఉద్యోగాల కోసం విద్యార్థులు వేచి చూస్తున్నారని తెలిపారు మేడ్చల్ జిల్లా ఉప నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ నాలుగో డివిజన్ కృష్ణనగర్ కాలనీలో నెలకొని ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో శ్రీవారి పదనాలుగవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు చిత్తూరు జిల్లా కుప్పంలో పద్దెనిమిది మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన పన్నుల వసూలుకు వేలంపాటు నిర్వహిస్తున్నట్టు బుధవారం మున్సిపల్ కమిషనర్ రవిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు వారపు సంత దినసరి కూరగాయల మార్కెట్ పశువాదశాల బస్టాండ్లో రాగల ప్రైవేటు బస్సుల నుండి రుసుము వసూలు చింత చెట్టు పాలసాయం చేపల చెరువులను వేలం వేస్తున్నారు వేలంపాటలో పాల్గొనదలిచిన వారు పదిహేడవ తేదీలోపు మున్సిపాలిటీ అధికారులు నిర్ణయించిన ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కమిషనర్ తెలియజేశారు ఇవి బుల్టిన్ అప్డేట్స్ నెక్స్ట్ బుల్టిన్ లో కలుద్దాం అండ్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీని